హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి వీడియోలకు వెళ్ళిపోయే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు వీడియో వచ్చేసి ముందు బ్రెడ్ కేక్ అండి. బ్రెడ్ కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. దానికి కావాల్సింది ఏంటంటే బ్రెడ్ కేక్కి ఫస్ట్ బటర్ కావాలండి. మనం దానికి క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ చేసుకుంటాం మనము. దానికోసం మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తాను. బటర్, 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి నేను. బటర్ని ఇలా మనం రూమ్ టెంపరేచర్లో తీసుకోవాలి. మరి ఫ్రిడ్జ్లో నుంచి అలాగే డైరెక్ట్గా తీసుకొని యూస్ చేసుకోవడం, రూమ్ టెంపరేచర్లో తీసామంటే మనం ఇలా స్మాష్ చేయగానే ఇలా స్మాష్ అయిపోద్ది అనమాట. అలాంటిది బ్రెడ్ తీసుకుని దీన్ని మనం కొంచెం బ్లెండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నట్లుగా బ్లెండింగ్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు చూడండి, మీ దగ్గర బ్లెండర్ మిషన్ ఉంటే చేసుకోండి, లేదంటే మీరు నార్మల్ ఇంట్లో మనం యూస్ చేసే బ్లెండర్తోనే యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో అయినా దీన్ని మనము గ్రైండ్ చేయొచ్చండి. తర్వాత దీంట్లోనే అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఏం చేయాలంటే షుగర్ని పౌడర్ చేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకొని మీరు కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు దాన్ని కొంచెం టేస్ట్ చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది షుగర్ సరిపోతుందో లేదో. తర్వాత నెక్స్ట్ మనం వెనీలా ఎసెస్ అండి, ఎందుకంటే ఇది బటర్ కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, అదే వెనీలా ఎసెస్ వేసామంటే కనుక ఆ స్మెల్ అనేది రాదు, బాగా థిక్గా ఫామ్ అవుతుందండి. చూడండి ఇలా ఫామ్ అయింది. నేను ఆల్రెడీ బ్లెండింగ్ చేశాను హ్యాండ్ బ్లెండర్తో. ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే మీరు దాంతోనే చేసుకోవచ్చు. నేను హ్యాండ్ బ్లెండింగ్తో చేశాను. దీనికి కొంచెం టైం పడుతుందండి. మ్యాక్సిమం అన్నా కూడా దీన్ని బ్లెండ్ చేయడానికి 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ పట్టింది. చూడండి అయిపోయింది. ఇలా అయిన తర్వాత మీకు దీని మెథడ్ ఏంటంటే, మీరు తీసుకున్న గిన్నె ఉంటుంది కదా, దాన్ని ఉల్టా పెట్టినా కూడాను అది పడదన్నమాట. అలాంటి కన్సిస్టెన్సీలో ఉంటేనే అది కరెక్ట్గా వచ్చినట్టు. లూజ్ లూజ్గా ఉంటే మీకు అది పనికిరాదు. తర్వాత ఒక కంటైనర్లో తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్కి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోనూ ఒక 2 అవర్స్ అయినా ఉంచుకోవాలండి. ఉంచిన తర్వాత అది ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తీసుకొని దాన్ని ఒకసారి కొంచెం మిల్క్ వేసి గ్రైండ్ చేస్తే కనుక మీకు బాగా వస్తుంది. నెక్స్ట్ షుగర్ క్యారమెల్ చేసుకోవాలండి. దీనికి మనం కొంచెం షుగర్ తీసుకోండి, అంటే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ షుగర్ని కొంచెం వాటర్ పోసుకొని లైట్గా మనం మెల్ట్ చేసుకోవాలి. ఇది పాకం అనేది ఏమి రానవసరం లేదు. లైట్గా మనం మెల్ట్ చేసుకున్నామంటే షుగర్ కరిగేంత వరకు, జస్ట్ మనకి షుగర్ హీట్ అయిన తర్వాత మెల్ట్ అయిపోతుంది కదా క్యారమెల్కి, జస్ట్ అంతేనండి కావాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోనే చూడండి, ఆల్రెడీ బాయిల్ అయిపోయి మెల్ట్ అయిపోయింది. దీంట్లోనే కిసాన్ జామ్ ఉంటుంది కదండి, ఆ జామ్ను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అంటే కలర్ కోసం అంతే. జస్ట్ మీరు డైరెక్ట్గా క్యారమెల్ వేసేసిన, షుగర్ క్యారమెల్ వేసినా కూడా అప్లై చేసినా తొందర ఏం లేదు. కానీ మీరు ఇలాగ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది. బ్రెడ్తో కదా మనకి బ్రెడ్ అనే ఫీలింగ్ రాదనమాట జామ్తో క్యారమెల్ చేసుకుంటే. ఇక తర్వాత కలర్ఫుల్గా కూడా ఉంటుంది. దీన్ని మనం పైన డెకరేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, అంటే మిగిలిన క్యారమెల్తోని. నేను యూస్ చేశాను అందుకని ఇలా బాగుందనేసి మళ్ళీ ఒకసారి ట్రై చేశాను, అందుకని ఇలా చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి, బాగుంది. దీన్ని మనం ఇలా అయిన తర్వాత ఫుల్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత చూడండి, జ్యూసీ జ్యూసీగా వస్తుంది అన్నమాట ఈ కన్సిస్టెన్సీకి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకోండి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని ఫుల్ కట్ చేసేయండి. 4 పక్కల అన్ని బ్రెడ్లకి మీరు అలాగే ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఎడ్జెస్ కట్ చేయకపోతే మనకి ఆ బ్రెడ్ తిన్న ఫీలింగే వచ్చేస్తుంది అనమాట, ఈ కేక్ ఫీలింగ్ రాదు. అది ఎడ్జెస్ కొంచెము హార్డ్గా ఉంటుంది కాబట్టి, నార్మల్ బ్రెడ్ ఫుల్ సాఫ్ట్గా ఉంటే ఏం కాదు, కానీ లాస్ట్లో హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాస్ తీసేస్తే బాగుంటుంది. చూడండి ఇలా తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత 4 పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఆ షుగర్ క్యారమెల్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాం కదా, దాన్ని మీరు ఓ బ్రష్తో డిప్ చేసి దీని మీద కొంచెము అప్లై చేయండి, అంతేనండి. దీనికి మనం బటర్ని మనం మాట్లాడలో మనం రోస్ట్ చేసేటప్పుడు ఎలా అప్లై చేసుకుంటామో కొంచెం అలా అప్లై చేయండి. 4 పీసులుకున్నాను, అన్ని పీసులకి అలా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ నేను 4 స్టెప్స్ వస్తాయండి ఇవి. నేను ఫస్ట్ స్టెప్కి ఇలా వేసి అప్లై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కూడా వేసాను అనమాట. సెకండ్ స్టెప్లో కూడా ఇలాగే నేను ఫుల్ దానికి కూడా ఇలాగే అప్లై చేశాను. అప్లై చేసేసిన తర్వాత
ఆల్రెడీ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని దీన్ని చేసేటప్పుడు మనం బయట పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి దాన్ని చేసేటప్పుడు ముందుగా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినాక గట్టిగా అయిపోతుంది అన్నమాట ఆ క్రీమ్. అందుకోసమని ఇలాగ చేసేసేలోపు అది కొంచెం మీకు మెల్ట్ అవుతుంది, అంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది అన్నమాట. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని మీరు స్పూన్తో కానీ బ్లెండర్తో కానీ చేశారంటే మళ్ళీ స్మూత్గా మీరు రెడీ చేసినప్పుడు ఎలా వచ్చిందో అలాగే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అన్నిట్లకి నేను వేసేసాను కదా, ఇది అండి క్రీమ్ మనం రెడీ చేసాం కదా ఇందాక, ఫ్రెష్ క్రీమ్ అనేది కేక్ క్రీమ్. ఆ క్రీమ్ని ఇలాగ చాలా బాగుందండి, క్రీమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ క్రీమ్ని ఇలాగ అప్లై చేసుకోవాలి ఫుల్ బ్రెడ్కి, సైడ్స్లో కానీ సైడ్స్ ఫుల్ ఒక స్టెప్ ఫస్ట్ ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 స్టెప్స్ వస్తాయి కదా, ఆ స్టెప్స్ కూడాను ఇలాగే వేసి మీరు షుగర్ క్యారమెల్ వేసినట్లుగానే వేసేసి నెక్స్ట్ ఇంకో స్టెప్ మీద సేమ్ ఇలాగనే చూడండి. ఇది 4 స్టెప్స్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ 2 స్టెప్స్కి షుగర్ క్యారమెల్ వేసేసి రెడీ చేసాను కదా, అలాగే క్రీమ్ వేసిన తర్వాత పైన ఇంకో 2 స్టెప్స్ వేసాను అన్నమాట. రెడీ అయిపోయింది చూడండి, నేను షుగర్ క్యారమెల్లోని కొంచెం మిగిలిపోయి ఉంటే దాని పైన ఇలా డిజైన్గా వేసేసాను. వేయాలని ఏం కాదు, వేసాను అంతే. వేసిన తర్వాత దానిపైన టూటీ ఫ్రూటీ ఉంటుంది కదండి, ఇవి కూడా నేను హోమ్ మేడే చేశాను. పప్పాయ, పచ్చి పప్పాయ తీసుకొని పచ్చి పప్పాయని మనము కొంచెం బాయిల్ చేసేసి దాన్ని కొంచెం డ్రై చేసిన తర్వాత షుగర్ లిక్విడ్లో కలిపేసి షుగర్ లిక్విడ్లో నుంచి కొంచెం బాయిల్ చేసిన తర్వాత డ్రై చేసుకుంటే ఇలా మనకి టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది. ఇది రెడీ చేసి ముందే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అయిపోయేసిందండి. ఇలా నేను 2 కలర్స్లో దాన్ని చేస్తున్నాను అనమాట, రెడ్ అండ్ గ్రీన్. నాకు దీనికి ఉపయోగపడింది, ఫుల్ కేక్ ఫుల్ నేను స్ప్రెడ్ చేసాను, చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యిందండి, చాలా బాగుంది టేస్ట్ కూడాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చేసుకున్నాక ఐటమ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.